హలో అండి, అందరికీ నమస్కారం. ఇది దాల్చిన చెక్క లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నేను వెన్నీ కలిపి పొడిగా చేస్తున్నాను. ఇది యాలక్కాయలు తెలిసింది కదా, లవంగాలు, ఇవన్నీ సువాసన కలిగించేవి. ఇంకా కర్పూరం, ఈ జాజికాయ. ఈ జాజికాయ చాలా సువాసన వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంట్లోకి రావాలంటే మంచి సువాసన వస్తూ ఉండాలి. ఇంకా గంధం, పసుపు, ఇవన్నీ కూడా కలిపి నేను మిక్స్ చేసి పౌడర్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి పౌడర్ చేస్తాను. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఇంట్లో అంతా సువాసనతో నిండి ఉండాలి. అలాంటప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అందుకే నేను ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని పొడి చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు లవంగాలు పొడి చేశాను. మన ఇంట్లో సువాసన వస్తూ ఉంటే లక్ష్మీదేవి మనం వద్దన్నా మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది. దాల్చిన చెక్క నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా మిక్సీ చేస్తుంటే చాలా మంచి వాసన వస్తుంది. లవంగాలు, సారీ, యాలక్కాయలు. ఇవన్నీ స్నానం చేసే నీళ్ళలో కొంచెం వేసుకొని స్నానం చేయటం, ఇంకా రోజు ముగ్గు వేసినప్పుడు ఆ ముగ్గు దగ్గర కొంచెం చల్లటం, ఇంకా ఇంట్లో నలుమూలల కొంచెం కొంచెం చల్లటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం బాగా ఉంటుంది. ఇది జాజికాయ. ఇది జాజికాయ దంచుతుంటే ఎంత సువాసన వస్తుందో. సో ఇది కూడా పొడి చేసేసాను. ఇవన్నీ చాలా తక్కువ ఖర్చుతో ఉండేవి, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే ఐటమ్స్ ఇవన్నీ. సో ఇవి మొత్తం 7 పదార్థాలు అయినాయి. ఇవన్నీ కలిపి మిక్సీకి వేస్తాను. కర్పూరం వేసాను, తర్వాత నేను పసుపు వేస్తున్నాను. ఇది లవంగాల పొడి, ఇదేమో దాల్చిన చెక్క పొడి, ఏమో యాలక్కాయల పొడి, ఇదేమో జాజికాయ పొడి. ఇందులో కొంచెం గంధం కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను మిక్సీకి వేస్తానండి. సో అయిపోయింది, మిక్స్ చేశాను. చూసారు కదా ఎంత కలర్గా ఉంది. సో ఇవన్నీ నీళ్ళు చూసుకుని స్నానం చేస్తే నీళ్ళు కంపల్సరీ కొంచెం వేసుకుని స్నానం చేయడం వల్ల మన చుట్టూ ఉండే ఆరా అంతా కూడా క్లెన్స్ అవుతుంది, కాంతివంతం అవుతుంది. మన శరీరం కాంతివంతమై మంచి సువాసన వస్తుంది. మన దగ్గర ఎప్పుడైతే సువాసనగా వస్తుందో లక్ష్మీదేవి మన దగ్గర రావడానికి ఇష్టపడుతుంది. అలాగే రోజు ఇంటి ముందు ముగ్గుతో పాటు కొంచెం కొంచెం చల్లండి. ఇంట్లో కూడా వంటగదిలో, ఇంకా బెడ్రూమ్లో డబ్బులు ఎక్కడ ఉంటాయో ఆ డబ్బులు దగ్గర కూడా చదవండి. థ్యాంక్ యూ.